ఢిల్లీలో రైతుల ఆందోళన ఉధృతమైంది 8వ రోజు నిరసన తెలుపుతున్నారు అన్నదాతలు పంజాబ్ రైతుల ఆందోళనకు మద్దతుగా మిగతా రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ తరలిస్తున్నారు ఇప్పటికే యూపీ హర్యానా రైతులు మద్దతు ప్రకటించగా తాజాగా గుజరాత్ రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వస్తున్నారు అయితే వారిని ఢిల్లీ సరిహద్దుల్లోనే నిలిపివేశారు పోలీసులు ఇప్పటికే ఢిల్లీ వచ్చే 5 మార్గాలను మూసివేశారు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే రైతులను అడ్డుకుంటున్నారు దీంతో వారు అక్కడే నిరసన తెలుపుతున్నారు మూడు వ్యాపార చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించే ప్రసక్తే లేదని అంటున్నారు రైతులు అన్ని రైతు సంఘాలతో చర్చలు జరపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు ఈ చట్టాల్లో కనీస మద్దతు ధర అంశం కూడా లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కేంద్రం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ఫైర్ అవుతున్నారు రైతు సంఘ నేతలు అయితే కేంద్ర వ్యాపార శాఖ మంత్రి మాత్రం కనీస మద్దతు ధర వ్యాపార చట్టంలో భాగం కాదని చెబుతున్నారు ఎంఎస్పీ అమలుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు కాసేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం కాబోతున్నారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రైతుల ఆందోళనపై చర్చించనున్నారు ఆ తర్వాత రైతు సంఘాలతో చర్చలు జరపబోతోంది కేంద్రం రైతుల ఆందోళన ఉధృతమైంది 8వ రోజు నిరసన తెలుపుతున్నారు అన్నదాతలు పంజాబ్ రైతుల ఆందోళనకు మద్దతుగా మిగతా రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ తరలివస్తున్నారు ఇప్పటికే యూపీ హర్యానా రైతులు మద్దతు ప్రకటించగా తాజాగా గుజరాత్ రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వస్తున్నారు అయితే వారిని ఢిల్లీ సరిహద్దుల్లోనే నిలిపివేశారు పోలీసులు ఇప్పటికే ఢిల్లీ వచ్చే 5 మార్గాలను మూసివేశారు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే రైతులను అడ్డుకుంటున్నారు దాంతో వారు అక్కడే నిరసన తెలుపుతున్నారు మూడు వ్యాపార చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించే ప్రసక్తే లేదంటున్నారు రైతులు అన్ని రైతు సంఘాలతో చర్చలు జరపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు ఈ చట్టాల్లో కనీస మద్దతు ధర అంశం కూడా లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కేంద్రం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ఫైర్ అవుతున్నారు రైతు సంఘ నేతలు అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం కనీస మద్దతు ధర వ్యవసాయ చట్టంలో భాగం కాదని చెబుతున్నారు ఎంఎస్పీ అమలుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు కాసేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం కాబోతున్నారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రైతుల ఆందోళనపై చర్చించనున్నారు ఆ తర్వాత రైతు సంఘాలతో చర్చలు జరపబోతోంది కేంద్రం ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు ప్రసాద్ చెప్పండి ప్రస్తుతం రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు పరిష్కార మార్గం లభిస్తుందా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠత నెలకొంది దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులంతా కూడా మోహరించారు జాతీయ రహదారులపైనే సుదీర్ఘంగా వాళ్ళ యొక్క ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు ఇది ఈ రకంగా కొనసాగిస్తుండగానే రైతు సంఘాల నేతలంతా కూడా నిన్న బోర్డర్లో అన్ని రైతు సంఘాలు కూడా విడివిడిగా మాట్లాడుకోవడం జరిగింది ఆ మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం చేసే ఏ ప్రతిపాదనకు ఒప్పుకోవడానికి వీల్లేదు ఆ మేరకు చేసే ఏ ప్రతిపాదన అంగీకరించకపోవడమే కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు ఆందోళన కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే అంశాన్ని నిన్న పత్రికాముఖంగా కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక ప్రతిపాదన కనీస మద్దతు ధరపై రైతుల్లో ఉన్నటువంటి అపోహలను ఆందోళనను భయాలను తొలగించేందుకు గాను వారికి లిఖితపూర్వకంగా రైతు సంఘాల నేతలకు ఈరోజు జరగబోయే ఈ సమావేశంలో రైతు సంఘాల నేతలకు లిఖితపూర్వకంగా హామీని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇదే నేపథ్యంలో హుటాహుటిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఢిల్లీకి బయలుదేరారు మరికొద్దిసేపట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖాముఖి సమావేశం జరగనుంది ఒకవైపు ఈ రకంగా అమిత్ షా కెప్టెన్ అమరీందర్ సింగ్తో సమావేశం జరుగుతుండగానే మరొకవైపు విజ్ఞాన భవన్లో ఈ 35 మంది
రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులంతా కూడా ఇక్కడ సమావేశం కావుతున్నారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమరు, అదేవిధంగా పీయూష్ గోయల్, ప్రజా పంపిణీ ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసే ప్రతిపాదనకు రైతు సంఘాలను ఒప్పించేందుకు గాను కెప్టెన్ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశంపై అకాలీదళ నేత హర్సిమ్రత్ కౌర్ కూడా దీనిపై స్పందించి చాలా తీవ్రంగా పంజాబ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నెక్సెస్, వీరి ఉన్నటువంటి సంబంధాలు గుట్టునట్టు బట్టబయలైందని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ మంత్రి కొరడాను చులిపించారో వెనువెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఇదంతా కూడా కెప్టెన్ అమరీందర్ సింగ్ చేసినటువంటి కుట్ర అన్న అంశాన్ని కూడా హర్సిమ్రత్ కౌర్ కూడా నిందించడం జరిగింది. మొత్తానికి రైతు సంఘాల నేతలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన విరమించేది లేదు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కేవలం పంజాబు, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాల నేతలంతటితో కూడా మాట్లాడి ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తాము, దేశ రాజధానిని ముట్టడిస్తామన్న అంశాన్ని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వం దీనికి ఉన్నటువంటి ఈ పరిష్కార మార్గానికి ఉన్నటువంటి ఒక ఏకైక ప్రతిపాదన కనీస మద్దతు ధర. ఈ కనీస మద్దతు ధరపైనే రైతు నేతలకు భరోసా ఇచ్చేందుకు గాను లిఖితపూర్వకంగా ఇచ్చే ప్రతిపాదన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు జరిగే సమావేశంలో 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రభుత్వం చేసే ప్రతిపాదనకు రైతు సంఘాల నేతలు అంగీకరిస్తారా లేదా వెనువెంటనే పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసేసి చేసినటువంటి ఈ 3 చట్టాలను, వ్యవసాయ చట్టాలను కూడా రద్దు ఉపసంహరించుకున్నట్లుగా సభాముఖంగా పార్లమెంటు ముఖంగా దీన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి చాలా ఉత్కంఠత నెలకొంది. ఎలాంటి పరిష్కారం లభిస్తుంది, రైతు సంఘాల నేతలు ఒప్పుకుంటారా, ఈ రైతులంతా కూడా తమ ఆందోళన విరమిస్తారా, ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించేందుకు తలవగ్గుతుందా, ఇది చాలా ఉత్కంఠత నెలకొంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతు సంఘాల నేతలు ఏ రకంగా డిమాండ్ చేస్తారన్న అంశంపై ఒక సందిగ్ధత కూడా నెలకొంది.